శ్రీరాంపూర్కు సంబంధించిన మటుకు ఫారెస్ట్ వాళ్ళ నిర్లక్ష్యంతో, అది ఎప్పుడో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1981 రాకముందు అక్వైర్ అయిపోయి 75-76 బొగ్గులను స్టార్ట్ అయితే ఆ యాక్ట్ కిందకి రాదు, కానీ ఎక్కడో పేపర్లో తప్పదే ఉందని చెప్పి ఇప్పటివరకు ఇబ్బంది పెడుతున్నారు. దాంతో మొన్న ఒక ఆర్కెసిక్స్ మైన్ సీజ్ చేయడం జరిగింది. దాదాపు గడిచిన నెలల నుంచి సీజ్ అయింది. ఫారెస్ట్ వాళ్ళు ఎమ్మెడ తిరుగుతున్న పైదాలు పట్టుకొని దాదాపు 1500 నుంచి 1800 మంది కార్మికులు అక్కడ సీజ్ చేయడంతో పట్టుకు ఉన్నారు. వాళ్ళను ఇప్పుడు డిప్లాయ్మెంట్ అయినా చేయాలి, లేకపోతే ఆ మైన్ ఓపెన్ చేసేప్పుడు చేసే పరిస్థితి లేకుండా చేసి అయితే ఇంకో నెలకు 5 కావచ్చు, ఆ శ్రీరాంపూర్ డివిజన్ కిందకి వస్తుంది. దీని మీద డిప్యూటీ సీఎం గారు మంత్రులందరూ కొంచెం దృష్టి సారించి అసలు 2850 ఎకరాలు శ్రీరాంపూర్ డివిజన్కి సంబంధించిన భూమి, విచ్ వాజ్ అక్వైర్డ్ మచ్ బిఫోర్ 1974. యాక్ట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ 1981. బిఫోర్ యాక్ట్ వాట్ ఎవర్ ద ల్యాండ్స్ వర్ హ్యాండెడ్ ఓవర్ టు ఐదర్ సింగరేణి ఆర్ ప్రైవేట్ కంపెనీస్ విచ్ ఎవర్ ఇదర్ దే, దిస్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ విల్ నాట్ ఎఫెక్ట్ దే ఆర్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్. బట్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ 13-14 ఇయర్స్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ దట్ వీ కుడ్ నాట్ ఏబుల్ టు గివ్ ద హౌస్ సెట్స్ వేర్ ఎవర్ అదర్ ప్లేసెస్ దేవ్ గివెన్ ద హౌస్ సెట్స్. శ్రీరాంపూర్ మంచిర్యాల ఏరియా గుడ్ నాట్ గివ్. దాన్ని కూడా మంత్రి గారు ముఖ్యమంత్రిగా కొంచెం చొరవ తీసుకుని దాన్ని కూడా ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. దాంతోపాటు రిటైర్డ్ కార్మికులు అంటే సింగరేణి కార్మికులు అంటే ఇక్కడ రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు. సింగరేణి కార్మికులు అంటే డబ్బులు బాగున్నాయి వాళ్ళకు, వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వద్దు, తెల్ల రేషన్ కార్డు ఇవ్వద్దు, వాళ్ళని దూరంగా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా సింగరేణిల రిటైర్డ్ కార్మికులకు ఇప్పటి వరకు కూడా 18,000 పైన వచ్చిన పెన్షన్ వచ్చే వాళ్ళు చాలా తక్కువ మందిని 10% కూడా లేరు. మిగతా వాళ్ళంతా 18,000 లోపలనే వస్తున్నాయి. ఇక వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకుంటా చూసుకోరు అనేది మీ అందరికీ తెలుసు. నేను చెప్పి ఇవాళ పిల్లల తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకో మీకు తెలుసు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు తీసుకొని ఏదైతే మీరు నామ్స్ ప్రకటిస్తారో ఆ నామ్ల 2,00,000, 2,40,000 ప్రకటించినప్పుడు అభిన ప్రాంతంలో వాళ్ళని కూడా ప్రభుత్వ పథకాలకు అన్నిటికీ అర్హులు చేసే విధంగా తప్పకుండా చేయాలని ఇక్కడ ఉన్న